భారత్ లో తయారైన తొలి ఈ వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి మార్కెట్ లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ఏడాదిలోపు నాలుగు నుంచి ఐదు వరకు సెమీ కండక్టర్ ప్లాంట్లు దేశంలో ఏర్పాటు కావచ్చని చెప్పారు అమెరికాకు చెందిన కంప్యూటర్ మెమరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీస్ రెండు పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్ల వ్యయంతో గుజరాత్ లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనను మంత్రి గుర్తు చేశారు ఈ ప్లాంట్ కు అనుసంధానంగా రెండు వందల చిన్న యూనిట్లు కూడా ఏర్పాటు అవుతాయని మంత్రి చెప్పారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని మోదీ సంయుక్త ప్రకటన అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు మైక్రాన్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి పన్ను నిబంధనలు ఫ్యాక్టరీ డిజైన్ భూ కేటాయింపులపై ఒప్పందం కూడా పూర్తయినట్టు తెలిపారు మైక్రాన్ ఏర్పాటు చేసే రెండు పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు సంబంధించి సంస్థ సొంతంగా ఎనిమిది వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా మిగిలిన మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనుండడం గమనార్హం ఈ ప్లాంట్ తో మొత్తం ఇరవై వేల ఉద్యోగాలు రానున్నాయి ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్య విలువ బిలియన్ డాలర్ల మేర ఉంటుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు సెమీ కండక్టర్ పథకాన్ని సవరించామని కనుక గతంలో దరఖాస్తు చేసిన సంస్థలను మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు లేదా దరఖాస్తులు సవరించుకోవాలని సూచించినట్టు చెప్పారు సవరించిన పథకం కింద సెమీ కండక్టర్ ప్లాంట్ వ్యయంతో యాభై శాతాన్ని కేంద్రమే ద్రవ్య ప్రోత్సాహకం కింద సమకూరుస్తోందని గతంలో ఇది ముప్పై శాతంగానే ఉండేది